ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి బడ్జెట్ అది ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దురదృష్టం ఏంటంటే ఆమె మహాభారతంలోని శాంతి పర్వం శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకాలు కోట్ చేసింది శ్లోకం నంబర్ కూడా చెప్పింది శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకం దాపయిత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నిత్యం యథావిధి ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేశం ఒక రాజ్యాన్ని రాజు ఎట్ట నడపాలా ఎంత ధర్మనిష్టతో ఎంత కర్తవ్యనిష్టతో నడపాలా ఎంత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పి చెప్పినటువంటి ధర్మ సందేశం మనం కూడా రోజు చూస్తాం కదా పూజలలో ఒక యాగం చేసినప్పుడు కానీ ఒక పూజ చేసినప్పుడు కానీ అంత అయిపోయిన తర్వాత ఒక గొప్ప క్రతువు యాగం చేసినా కూడా ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత ఒక శాంతి మంత్రం చెప్తారు క్షమాపణ మంత్రం చెప్తారు తర్వాత లోకహితాన్ని కోరుతూ ఒక మంత్రం చెప్పి ముగిస్తారు జనరల్గా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం ఇది కూడా అట్లాంటిదే అంటే ప్రజలు అందరు బాగుండాలి గోవులకు కూడా శుభం జరగాలి పాడి పంటలు బాగుండాలి న్యాయ మార్గంలో ఈ మహిని మహిషులు పరిపాలించాలి న్యాయేన మార్గేన మహిం మహీషాం అంటే రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో పరిపాలించాలి అని చెప్తారు మంచిని ఆశించి అటు జరిగినప్పుడు ఏం జరుగుతుంది లోకంలోని సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు అయితే ఆమె చెప్పిందేమో శాంతి పర్వంలో శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి కానీ ప్రవచించిందేమో అధర్మం అసత్యం ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది చాలా ఘోరంగా చాలా దారుణంగా ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండు సున్నా వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏం లేదు దాంట్లో పేద ప్రజలకైతే గుండు సున్నా సరే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇష్టమైన లెక్క వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి ఎస్సీలు 20 కోట్లు ఎస్టీలు 10 కోట్లున్నారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే లెక్కలు 30 కోట్ల జనాభా అంటారు యాక్చువల్ చాలా పెరిగిపోయింది అంటే 15% ఎస్సీ అని లెక్క పెట్టి చెప్పే పాపులేషన్ అది బట్ ఇట్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్ దగ్గర దగ్గర 19-20% పోయినట్టుంది ఎస్టీలది ఎస్టీలది కూడా పెరిగింది ఎస్టీలది పెరిగింది అది పెరిగింది నాకు నాకుండే నాలెడ్జ్ ప్రకారం కనీసం 38-40 కోట్లు ఉంటారు 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి దళితులు గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఒక చిన్న రాష్ట్రం మనం ఒక మన రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనం ఇంకా దళిత బంధు వేరే ఇంకా చాలా ఉంటాయి వేరే అవి కాకుండా 33,611 కోట్లు మొత్తం దేశ దళితులకు పెట్టిన జనాభాకు పెట్టిన జబ్బు ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా సమానం కాదు అది గిరిజనుల పట్ల దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి
ఇవి ఫిగర్స్ కదా, వాళ్ళు చెప్పిన ఫిగర్స్, నేనేమి ఆరోపణ పెడతలేను. బడ్జెట్లో వాళ్ళు స్వయంగా ఇలా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పేది. మావి కూడా ఫిగర్సే, 33,611 కోట్లు అనేది, ఇవి ఫిగర్సే, రెండు కూడా ఫిగర్సే. నేనేం స్టోరీలో వాటి మాయా మచ్చిందనో గోల్మాల్ గోవిందం కాదు, హార్డ్ ఫ్యాక్ట్స్. అన్ని తగ్గించండి. ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది దేశంలో, రైతుల ఉద్యమం. వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళ క్షమాపణ చెప్పింది కానీ ఇలా బడ్జెట్లో వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. చట్టాలు నాలుక గరుసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పింది ప్రధానమంత్రి. దేశం సాక్షిగానే క్షమాపణ చెప్పింది కదా ఆయన, కానీ ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగం కోసం పెట్టేటువంటి ఉద్దీపనలు లేవు, ఏం లేదు. అంత వాటిది గుండు సున్నా. ఇంకా ప్రమాద గంట కొట్టింది మళ్ళా. ఏం చేసినారు అంటే, యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు, 12,708 crores యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు, 34,900 కోట్లు అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది, అంతే కదా. ఇవి కూడా ఫిగర్స్, నా స్టోరీ కాదు, ఇది వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంటు అన్ఎంప్లాయ్మెంటు దేశంలో బాగా పెరిగిపోయింది, ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకనామిస్ట్స్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టారు, 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దారుణమైన విషయం ఇది. వ్యవసాయాన్ని తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఎరువుల మీద ధరలు పెంచుతావు, ఎస్సీ ఎస్టీలకు 40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. అంటే దళితులకా, గిరిజనులకా, మైనారిటీలకా, రైతులకా, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో పోవడమే కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టిన కొండి అలా, ఈ వీళ్ళకు మెంటల్ కేసు పెట్టుకున్నది పవర్ రిఫార్మ్స్ అని. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ, వెరీ బ్యాడ్, ద వర్స్ట్ పవర్ పాలసీ. ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5% ఇస్తామంటారు. విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి. వీడు చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు. అసలు సంగతి ఏంటంటే, మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేయమంటాడు, అసలు సంగతి కది. గత చరిత్రను తెరమరుగేసి ఆయన చరిత్ర, ఆయన కుటుంబ చరిత్రను శాశ్వతంగా ఉంచాలనే ఉద్దేశంతో కుట్రవర్తుల భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పండాగము. ఇంత ఘోరం ఇవాళ
రాజ్యాంగంలో మొత్తం కొత్త రాయనట మార్చడం కాదు సవరణ కాదు రాజ్యాంగాన్ని రాయాలంట తిరిగి రాయనట అంటే ఈయన లోపలటువంటి కసి అక్కసు మొత్తం ఈయన బయటకు వచ్చింది అలా అసలు కుట్ర మొత్తం బయటకు వచ్చింది గతం నుంచే చెప్తాను ప్రపంచంలో అన్ని దేశాలు మర్చుకునే కానీ భారతదేశము 75 సంవత్సరాల నుంచి సవరణలు చేసింది తప్ప తిరిగి రాని ఇప్పుడు కొనుక్కోలేదు ఇది కేవలం భారతదేశం మాత్రమే బాబా సాహెబ్ అంబేద్కర్ అంత స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రాస్తావా జాతికి పిలుపునిస్తున్నావా వారు ఏ దిగరాకును ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఉద్ధరించడానికి వాళ్ళ బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ పడతావారు ఇంత లోపట ఇంత లోపట ఆ అహంకారము ఎంత దాగి ఉందో ఇవతరి సమాజం గల చర్చ సడని వల్ల అరే రాజ్యాంగాన్ని రాయాలంటే ఇంతకంటే మురికత్వం నాకు అర్థం కాలేదు ఆలోచించాలి భారత సమాజం ఆలోచించాలి తెలంగాణ సమాజం ఆలోచించాలి దళిత బడుగు బలహీన వర్గాలు ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మీద మన మీద ఏ విధంగా కసితో ఉన్నాడు ఏ విధంగా లోపల అనే కసితో బయట వచ్చింది వాళ్ళ అసలు ఎప్పుడు బయటకు వస్తాయి కదా డిప్రెషన్ అప్పుడు మత్తి తప్పినప్పుడు చిన్న కూడా వాగినప్పుడు బయటకు వస్తే బయటకు వచ్చింది వాళ్ళ ఇది కుట్ర ఇది అందుకే ఒక దళితుడైన రాష్ట్రపతి ప్రసంగాన్ని నేను బహిష్కరించాను అక్కడ అవమానపరిచినా కాళేశ్వరం ప్రాజెక్టు గద్ద పెద్ద ప్రాజెక్టు కట్ట అంటున్నావు నువ్వు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎవరు అడుగున్నాడు నీ తాత అడుగున్నాడు వారికి వచ్చి ఎందుకు ప్రతిష్ఠిస్తలేవు ఎందుకు ప్రతిష్ఠిస్తలేవు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు స్థాపిస్తలేవు నువ్వు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతికి జయంతికి ఎందుకు వస్తలేవు ఇలా బయటపడ్డా రాష్ట్రపతి దళితుల రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని ఎందుకు బహిష్కరించినావు ఇప్పుడు నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తలేవు అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు వస్తలేవో ఇవాళ బయటపడ్డ నీ కడుపులో దాచుకున్న దారుణం అంతా ఇవాళ బయటకు వచ్చింది వాళ్ళు ఇప్పుడు తెలిసింది సంగతి ఏదని కొత్త దళిత సమాజానికి ఇద్దరు తెలిసింది వాళ్ళు అమ్మ బిడ్డలు ఇంత ఊరుకున్నాయి ఇంత దళిత ద్రోహి మళ్ళా దళిత మేమే దళిత ద్రోహులు ఈయన ఇంతకు చెప్పిండు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తుంది బీజేపీ ఇంత ముందు గతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సభ చేసిన వాళ్ళ ఇవాళ బయటకు వచ్చింది ఏది అలా రాజ్యాంగం రాస్తానమా తిరిగి రాస్తానమా మేము స్ఫూర్తి కేంద్రాలు చేస్తాం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తర్వాత వాళ్ళకి స్ఫూర్తి కేంద్రాలు పట్టిస్తామని అభివృద్ధి చేస్తాం స్ఫూర్తి కేంద్రాలను నువ్వు ఒక్క విగ్రహం పెట్టుమంటే దానికి ఓడు అడుగు అడుగు నువ్వే ముఖ్యమంత్రి కదా చాలా పెద్ద మీద దగ్గరంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాయనట్టుంటే ఇంతకంటే మూర్ఖత్వం కూడా కానీ విషయాన్ని ఒక్కసారి చూసాను ఇవాళ దళిత సమాజం స్పందించాలి వాళ్ళు స్పందించాలి వాళ్ళు ఇప్పుడు స్పందించకుంటే ఈ మూర్ఖుడి బరిదగించి వాళ్ళు బాగుతా ఉంటాడు ఇలా అంబేద్కర్ అవమానించాడు ఇంకెంతమంది అవమానిస్తాడు ఇవాళ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిందే ఈ బడ్జెట్ అన్న బడ్జెట్ ఏది పెడతారు అధికారంలో పార్టీ ఉంటే ప్రతిపక్షం విమర్శిస్తుంది అది తెలుగు వాళ్ళైతే సూచనలు ఇస్తారు అది తెలుగు వాళ్ళైతే విమర్శిస్తూనే ఉంటారు దాని మంచి ఒక్కరు గుర్తు చేయాలి రాష్ట్ర మంచి ఏ కావాలి మొత్తం విమర్శరా మంచి ఏ కావాలి అంత చర్య ఉంటుంది పచ్చ కావడానికి దేవ లోకం అంతా పచ్చగా ఉంటుంది ఇవాళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే ఏం కోరుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు అవమానిస్తావా నువ్వు ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచాలు అన్ని కూడా కీర్తిస్తున్నాయి తన గొప్ప దేశం ప్రశంసిస్తున్నాయి ఇవాళ నువ్వు దళిత ద్రోహి నువ్వు దేశ ద్రోహి నువ్వు ఇవాళ
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే బిడ్డను మామూలుని కాదు నీ లోపల ధారణ అంతా బయటకు వచ్చింది ఇవాళ ఈ సభ్య సమాజం కట్టించాల్సిన అవసరం నిజమైన భారతీయుడు ప్రభుత్వంగా ఈ దేశ ద్రోహ విషయంలో స్పందించాల్సిన బాధ్యత మీ అంతటి ఉంది. బడ్జెట్ విషయాలు చర్చ తర్వాత దీర్ఘ చర్చ జరగాలి. ఫస్ట్ రాష్ట్ర మూర్ఖుడు మాట్లాడి రాష్ట్రంలో మూర్ఖుడు మాట్లాడిన మాటలే చర్చ జరగాల్సిందే జరిగి తీయాల్సిందే. టీవీ యాజమాన్య గారు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా బడ్జెట్ తర్వాత మాట్లాడండి. ఫస్ట్ ఈ మూర్ఖుడు మాట్లాడిన చర్చ జరపండి. ఫస్ట్ ఈ మూర్ఖుడు లోపల ఎంత కసి దాగి ఉంది, దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు, దేశంలో ఏ విధంగా అల్లరి సృష్టించాలనుకుంటున్నాడు, చైన్ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి అన్ని కథలు అన్ని కూడా ఇవాళ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలు దేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు మూర్ఖుడు. అంబేద్కర్ విషయంలో వివాదాస్పదం చేస్తామను, రాజ్యాంగ విషయంలో వివాదాస్పదం మాట్లాడవాను, అంత పెద్ద కోర్టు కాదు, అంత తోపు కాదు. ఎవరెప్పటికి రాజేశ్వరుడు ఎవరాడు ఈ మధ్య వచ్చినాడు స్ట్రాటజీ టీమ్ అంటే 500 కోట్లు ఇచ్చిందట, 500 కోట్లు ఇచ్చే స్ట్రాటజీ టీ పెట్టుకున్నాడు. ఇద్దరు మొన్న ఇద్దరు తెలిసిందని మొన్న తెలిసింది అలా అగ్రిమెంట్ అలా అయింది. వాళ్ళ నువ్వే 2000 పుస్తకాలు చదువుతుంది, బాత్రూమ్ చదువుతుంది, పడుకోగా చదువుతావు, అన్న దినంగా చదువుతావు, పెరుగు సంపంగా చదువుతావు. నువ్వు నువ్వే పెద్ద మేధావి అన్ని మన స్ట్రాటజీ చేయాలి. 500 కోట్లు వేసి చేస్తున్నావు నువ్వు పెద్ద మేధావి కదా. ఇద్దరు అంటుంటారు క్వశ్చన్స్ అంటే మంత్రం ఉందట, నేను తేలు మంత్రం అంటే మా దగ్గర పాము మంత్రం ఉంది రాసిపెట్టుకో. తేలు మంత్రం మీ దగ్గర ఉంటే పాము మంత్రం మా దగ్గర ఉంది. జైలు పోవా పక్క అవుతావు బిడ్డ, నువ్వు నడపేసి అవుతావు. ఆ జైలు పోతాయని చెప్పి డిప్రెషన్లోనే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి నేను ఏం చేస్తా తప్పు చేయలేదు, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా కాబట్టి నన్ను జైలు పంపుతాడు అని చెప్పి చెప్పుకోలే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ కాపాడు రాసిపెట్టుకో. నీ పక్క రాష్ట్ర కూడా ఆ రాష్ట్ర కూడా ఎక్కువ నచ్చినా నేను కాపాడు రాసిపెట్టుకో. తెలంగాణ సమాజం నీ మీద కసితం ఉన్నది ఇవాళ, ఎస్సీ సమాజం మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎంత కసితం నువ్వు ఉన్నావో తెలంగాణ సమాజం కూడా అంత కసితం నీ మీద ఉన్నది. ఇవాళ నేను పక్క పక్క చప్పట్లు కొడతారు గిడ్డ, పూలు చల్తారు పురుషుల మీద. నువ్వు జైలుకు పోతావని తెలుసు, జైలుకు పోతావని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ మరొక్కసారి రగిలించి నేను తెలంగాణ గురించి మాట్లాడుతూనే, తెలంగాణ సీఎస్ కోసం మాట్లాడుతూనే, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతూనే నన్ను జైలు పంపుతున్నారు, ఇది కసిలో భాగం అని చెప్పి నువ్వు చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ నడకాలి. ఇన్ని రోజులు మోడీ గారికి అసలు ఇటువంటి మాట్లాడలేవి, ఇది ఏడోసారి ఏడోసారి బడ్జెట్ కదా. ఇన్నోడు బడ్జెట్ మంచిగా ఉంది, ఇన్నోడు ఇప్పుడు నచ్చలేము పాపని. ఎందుకంటే నీకు డైరెక్ట్ టిప్పర్లలో హెలికాప్టర్లో అక్కడ పైసలు తీసుకొచ్చి నీ ఫామ్ హౌస్ లో ప్రతి వాళ్ళని చేతికిస్తే అది మంచి బడ్జెట్. అది చేతికి అలా పైసలు నీకు లాభం కావాలి, నేను కుటుంబానికి కోట్ల వేల కోట్ల లక్షల కోట్లు చంపుకోవాలి, చంపుకోవాలి. అది మంచి బడ్జెట్, అది ప్రజల కోసం, రైతుల కోసం, పేద ప్రజల చేసే బడ్జెట్ నీకు మంచి నచ్చేది. ఎందుకు వస్తుంది నీకు ఎందుకు వస్తుంది బా నెంబర్ దోహిని రాష్ట్రం మిగతా మిగతా నుంచి చెప్పిండదు మంచిగా ఉరిచుకుంటా మంచిగా చెప్పిండా లాస్ట్ నువ్వు విలేకరకు ఎలా మళ్ళీ సార్ ఇల్లు ఇస్తారట ఉరిచుకుంటా మీకు ఇస్తాను ఇప్పుడు ఇప్పుడే తెలిసింది అంటారు ఇట్లా ఇట్లా అనుకుంటే చెప్తాడు నాకు సమాచారం ప్రకారం ఈ నెలలు ఇస్తే కావచ్చు అంటే మళ్ళీ విలేకరుల దగ్గర క్వశ్చన్ సరే దిగా